అందరు నమస్కారం వైఎస్ఆర్సీపీ నాయకుల అర్ధనాదాలు సాక్షి పేపర్లో సాక్షి టీవీ ఛానల్లో వచ్చేసే ప్రచారాలు ప్రసారాలు అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తామంటే నవాల ఎడవాళ్ళు అర్థం కాని పరిస్థితి ఈ రోజు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంట వాళ్ళ మీద ఏదో మేము అరాచకాలు చేస్తున్నామంట రాష్ట్రాన్ని రావాణాఖాస్తి చేస్తున్నామంట ఇది వాళ్ళు చూపించే ప్రచారాలు అయ్యా సో కాల్డ్ పీపుల్ అందరు చెప్తున్నాం మేము జస్ట్ ఇంకా వామప్ మ్యాచ్ ఆడుతున్నాం వామప్ మ్యాచ్కి మీరు ఇంత భయపడితే ఇంకా పవర్ ప్లే ఉంది తర్వాత మళ్ళీ వన్ డే బ్యాటింగ్ ఉంది సో ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఎట్లా సినిమా అర్థం చేసుకోండి అయినా మీకు ఒకటి అర్థం కావట్లే మీరు చేసిన ఐదు సంవత్సరాల అరాచక పాలన మీరు చేసిన ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన మీరు చేసిన అవినీతి దాడులు అన్నీ పక్కన పెడితే మేము చేసేది చాలా సింపుల్ ఈరోజు ఎవడైతే తప్పు చేసాడో వాడినే పనిష్మెంట్ ఇస్తున్నాం ఎవడైతే మా మీద దుర్మార్గాలు అరాచకాలు చేసాడో వాళ్ళనే ఈరోజు పనిష్మెంట్ ఇస్తున్నాం మీలాగా సామాన్య ప్రజల మీద సామాన్య కార్యకర్తల మీద మహిళల మీద దాడులు చేసే సంస్కృతి మా పార్టీ కానీ మా పార్టీ నాయకులకు కానీ లేదు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు సోకాల్ పీపుల్ అందరినీ అడుగుతున్న ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా దాడులు చేస్తున్నారు రాష్ట్రాన్ని రావణా కాస్త చేస్తున్నారని ఐదు సంవత్సరాల క్రితం మీరు ప్రభుత్వం చేతికి వచ్చిన ఫస్ట్ డేనే ఈ రోజు ఎన్టీఆర్ గారి విగ్రహాల మీద ఎన్టీఆర్ గారి విగ్రహాలని దహనం చేసినప్పుడు మీరందరూ ఎక్కడికి వినారు ప్రజావేదిక దహనం చేసినప్పుడు ఎక్కడికి వినప్పుడు ఒక వైజాగ్ లో ఒక గర్భవతి వైఎస్ఆర్సీపీ ఓటు లేదని చెప్పి ఆమె మీద దాడి చేసినప్పుడు ఎక్కడికి వినారు అలాగే తోట చంద్రయ్య మీ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోలేదని జై జగన్ అనలేదని చెప్పి ఆయన గొంతు మీద కాలేజ్ తొక్కినప్పుడు మీరందరూ ఎక్కడికి వినారు అది దాడులు కదా అలాగే గుంటూరు జిల్లాలో వెంకయ్య అనే ఒక ఎస్సీ మహిళ మీద దాడి చేసినప్పుడు ఆమె జుట్టు పట్టుకుని లాగినప్పుడు ఆమెని అవహేళన చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడికి విన్నారు ఆ రోజు గుర్తు రాలేదా మీకు ఏ అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకొక ఒక విలేజ్లో ఎస్సీ కాలనీలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదని చెప్పి ఆ గ్రామస్తులందరినీ బహిష్కరించినారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళ స్వాతంత్ర్యం వచ్చినట్టు ప్రజల్లో పల్లెకి వచ్చి వాళ్ళు బతుకుతున్నారు ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు బయట బతికినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా మీరు చేసిన దాడులు అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అమరావతి రైతుల మీద దాడులు చేసినప్పుడు గుర్తు రాలేదా డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినారని చెప్పి ఆయన మీద దాడి చేసి ఆయన చంపినప్పుడు గుర్తు రాలేదా తర్వాత పదితో పదో తరగతి చదువుతున్న పదో తరగతి చిన్న పిల్లోని చంపినప్పుడు గుర్తురాలేదా ఐదు సంవత్సరాలు మీరు చేసిన దావణకాండ దావణకాండ మహిళల మీద దాడులు సామాన్య ప్రజల మీద అవినీతి కేసులు అలాగే ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఒక నిరుద్యోగులు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు లేకపోతే యువత అవ్వచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన జరగాల్సిన వాటి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతమంది మీద అవినీతి కేసులు పెట్టారు ఎంతమందిని పోలీసు వాళ్ళతో కొట్టించినారు ఎంతమంది మీద మీరు రాళ్ళ దాడులు చేసినారు ఈ వలం నేని వంశీ ఈ రోజు విజయవాడలో దాడి జరిగింది విజయవాడ కార్పొరేట్ మీద కొట్టారని చెప్పి మీరు అంటున్నారు కదా మరి ఇదే వలం నేని వంశి మూడు సంవత్సరాల ముందా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడికి పోయినారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్లు బోల్గొన్నప్పుడు ఎక్కడికి పోయినారు అలాగే చెప్పుకుంటూ పోతే ఇంకా వాడు సోకాళ్ళు ఉన్నాడు ఒక పిల్లనాలు వాడు ఎవడో అని పేరు నాకు గుర్తులేదు వాడు రాప్తాడుకు వచ్చి తొడగొట్టి ఏదో ఉతరిస్తా ఏదేదో పీక్తావు అని చెప్పి పొడుస్తా అని చెప్పి అన్నప్పుడు మీరు అందరు ఎక్కడికి పోయినారు వాడి వయసు అంతా వాడు మాట్లాడిన మాటలు ఎంత సో ఇవన్నీ మీరు చేసిన దాడులు కాదు మీరు చేసినటి దుర్మార్గాలు కాదు మీరు చేసినటి అరాచకాలు కాదు మేము ఈరోజు జస్ట్ ఇంకా ఏదో పనికి మాలిన కొంతమంది వెదవలు చేసిన తప్పుడు పనులు లేకపోతే కొంతమంది చేసిన దాడుల్ని ఖండించి వాళ్ళ మీద మేము వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉంటే దానికి అప్పుడే మీరు ఏదో టీడీపీ రావాణాకాశ చేస్తుంది రాష్ట్రం మొత్తం దహనం అయిపోతుంది అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారంటే మీరు ఎంత దుర్మార్గంగా ఉన్నారో ప్రజలు మీకు ఇంత దారుణంగా బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదంటే మీరు ఏ పరిస్థితులు ఉన్నారో అర్థం చేసుకోవాలా మీ అందరికి కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఐదు సంవత్సరాలు మీరు చేసిన దాడులు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన దుర్మార్గాలతో పోలిస్తే మేము ఇంకా చాలా మర్యాదగా ఉన్నాం మా పార్టీకి మా పార్టీ నాయకులకి ఆ మాత్రం క్రమశిక్షణ ఉంది ఆ మాత్రం డిసిప్లైన్ ఉంది మేము దాడులు చేసే సంస్కృతి ఎంకరేజ్ చేసే పరిస్థితులలేం ఖచ్చితంగా సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే మా బాబు గారు క్లియర్గా ఉన్నారు అలాగే సుపరిపాలన అందిస్తాం ఎవడైతే మా మీద అడ్డమైన కేసులు పెట్టరు ఎవడైతే మా మీద ఆరాచకాలు చేసి భయపెట్టించినారో ఎవడైతే మా కార్యకర్తలని బాగా సతాయించినారో వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద మాత్రమే మా చట్టపరంగా అది కూడా న్యాయంగా న్యాయస్థానం డిసైడ్ అయ్యి న్యాయస్థానం నుంచే చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం తప్ప ఎవడి మీద సొంతంగా వెళ్ళి కొడువలో లేదా గొడ్డల దాడులో లేకపోతే ఇంకో రాల దాడులో చేయించుకునే సంస్కృతి మా పార్టీకి లేదు అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ